నేను చెప్పే దానికంటే ముందే వాళ్ళు చెప్తా ఉన్నారు ప్రతి ఒక్కరు ఏ విధంగా వైఫల్యం చెప్తా ఉంది ఏ విధంగా విద్యుత్ కోతలతోనే ఈ రాష్ట్రం మరి టికమక్కలాడిపోతున్నటువంటి పరిస్థితులు ఈనాడు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. విద్యుత్ ట్రూఅప్ ఛార్జీని పేరు చెప్పి దోపిడీ చేస్తా ఉన్నారు. దుర్మార్గంగా కరెంటు ఛార్జీని పెంచారు. మరో పక్క కరెంటు కోతలు చేసేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు. మరో పక్క చూసినట్లయితే మరి పూర్తిగా ఆర్టీసీ ఛార్జీలు పెంచేటువంటి కార్యక్రమం చేశారు. ఆర్టీసీ ఛార్జీని కూడా దారుణంగా పెంచి మరి రాష్ట ప్రజలను దోపిడీ చేసేటువంటి కార్యక్రమం చేస్తారు. ఒక్క విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. ఈ రాష్ట ప్రజలని కోవిడ్ నియోజకవర్గ ప్రజలను ఆలోచన చేయమని మనం చేస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మరి 2014 నుంచి 2019 వరకు ఒక్కసారి కూడా కరెంటు ఛార్జీని పెంచినటువంటి చరిత్ర లేదు. ఈ ప్రభుత్వం కేవలం 3 సంవత్సరాల కాలంలో 7 సార్లు కరెంటు బిల్లులు పెంచి సామాన్య మధ్యతరగతి పారిశ్రామిక అదేవిధంగా రైతాంగానికి సంబంధించినటువంటి కుటుంబాల యొక్క నడ్డిని ఇచ్చేటువంటి కార్యక్రమానికి ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితులు మరి ప్రజలు గమనించాలి. అదే క్రమంలో మనం ఆలోచన చేసినట్లయితే ఈనాడు ఆర్టీసీ ఛార్జీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఒక్క రోజు ఒక్క రూపాయి కూడా ఆర్టీసీ ఛార్జీని పెంచిన చరిత్ర తెలుగుదేశం పార్టీ అందినటువంటి విషయాన్ని ఈనాడు ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంలో మనం చేస్తా ఉన్నాం. దుర్మార్గంగా దురాగతంగా అన్యాయంగా ఈనాడు పరిపాలన సాగుతున్నటువంటి పరిస్థితుల్లో మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఆదాయం పాతాళంలో ఉంది. ధరలు అయితే బాధులే బాధులు ఆకాశంలో ఉన్నాయి. ధరల బాధులు ఆకాశంలో ఉంటే ఈరోజు ఆదాయం పాతాళంలో ఉన్నటువంటి పరిస్థితులు మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈనాడు ఏ విధంగా నిత్యావసర సరుకులు ఏ విధంగా రేట్లు పెంచారు, ఏ విధంగా వంట నూనె దగ్గర నుంచి చింతపండు దగ్గర నుంచి పెసరపప్పు కందిపప్పు దగ్గర నుంచి ఉప్పు పప్పు సమస్త నిత్యావసర సరుకులని విపరీతంగా పెంచేటువంటి కార్యక్రమానికి ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితిని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏం చేసేటువంటి కార్యక్రమం చేశారు, రైతులకు దగా చేశారు, రైతులకి అన్ని విధాలుగా ఇబ్బందులకు గురి చేశారు, రైతు కుటుంబాల యొక్క గోస్త ఈ నల్లపరెడ్డి ప్రసన్నకు తగలక తప్పదనేటువంటి విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందన్న విషయాన్ని కూడా ఇది సందర్భంలో మనం చేస్తూ ఈనాడు జే బ్రాంచ్ లిక్కర్ తోనే ఈనాడు ఈ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి గారు అంచెలంచెలుగా మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి ఆనాడు పాదయాత్రలో వాగ్దానం చేసి తప్పుడు వాగ్దానాలతో తప్పుడు మార్గాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి ఒక అవకాశం పేరులో అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క విధి విధానాలని ఈనాడు ప్రజలు ఇప్పటికే ఈనాడు విసిగి నిస్సారిపోయినటువంటి పరిస్థితులు కూడా దీని సందర్భంలో గుర్తు చేస్తూ మద్యపాన నిషేధాన్ని అమలు చేయకపోగా ప్రభుత్వం తరఫున షాపులు పెట్టించి దుర్మార్గంగా మరి పేద ప్రజల జీవితాలతో ఆటలాడుకున్నటువంటి పని తెలుగుదేశం ప్రభుత్వంలో 40 రూపాయలు 50 రూపాయలు క్వార్టర్ బాటలు ఉంటే ఈరోజు 150-200 రూపాయలు చేశారు. ఆ రేట్ ఆ యొక్క బ్రాంచ్ కూడా జే బ్రాంచ్ మంచి నికరమైనటువంటి బ్రాంచ్ ఎక్కడ కూడా దొరకవు. పక్క రాష్ట్రాలు తమిళనాడులో గాని కర్ణాటకలో గాని తెలంగాణలో గాని దొరికేటువంటి మద్యం అసలు శిశరైన మద్యం ఇక్కడ దొరకదు. కత్తి మద్యం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఉన్నటువంటి దిశలని వశం చేసుకుని తప్పుడు బ్రాండ్స్ తప్పుడు విధానాలతో కత్తి మందు పోసి నకిలీ మద్యం తయారు చేసి తప్పుడు విధానాలతో ఈ రాష్ట ప్రజల జీవితాలతో ఆటలాడుకున్నటువంటి పరిస్థితులు మనం గమనిస్తా ఉన్నాం. విద్యుత్ ఛార్జీలు తగ్గాలంటే నిత్యావసర సరుకులు తగ్గాలంటే గ్యాస్ రేట్లు తగ్గాలంటే పెట్రోల్ రేట్లు తగ్గాలంటే అదేవిధంగా డీజిల్ రేట్లు తగ్గాలంటే నిత్యావసర సరుకులు తగ్గాలంటే ఈ ప్రభుత్వం దిగిపోవాలా, ఈ ప్రభుత్వం నిత్యావసర సరుకులు ధరలు అవన్నీ కూడా దిగి రావాలంటే జగన్ ప్రభుత్వం దిగిపోవాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. చెత్త పొంద పన్ను వేసిన చెత్త ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని మనం గతంలో ఎప్పుడు కూడా లేదు. చెత్త పన్ను లేదు, మరుగుదొడ్ల పన్ను లేదు. ఈ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తూ మరి తుగ్లక్ పరిపాలన మనిపించే విధంగా ఈనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నటువంటి విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రిజిస్ట్రేషన్ ఛార్జీల మీద మరోపక్క బాధుడే బాధుడు కార్యక్రమం చేస్తా ఉన్నారు. వృత్తి పన్ను మీద బాధుడే బాధుడు కార్యక్రమం చేస్తా ఉన్నారు. నాలా బిల్లు అంటే కుడాయిల బిల్లులు నీటి కుడాయిల బిల్లులు కూడా విపరీతంగా పెంచి బాధుడే బాధుడు కార్యక్రమం చేస్తున్నారు. గ్రీన్ ట్యాక్స్లు
మీద రేట్లు పెంచి మరి బాదరే బాదరు కార్యక్రమం చేస్తారు. ఈ విధంగా పేద ఇంటి పన్ను కూడా పెంచి దుర్మార్గంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి బాదరు కార్యక్రమం చేస్తారు. విపరీతంగా 400 450 రూపాయలు ఉన్నటువంటి సిలిండర్ ని ఈ రోజు 1050 రూపాయలు చేసి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితులు. డీజిల్ రేట్లు, పెట్రోల్ రేట్లు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రేట్లు ఎక్కడ కూడా మరి ఈ యొక్క భారతదేశంలో ఎక్కడ కూడా లేవు, ఏ రాష్ట్రంలో కూడా లేవు అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందన్న విషయాన్ని కూడా నేను మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా నిర్మాణ రంగం కుదరైపోతుందని ఎందుకు చెప్పామంటే, ఈనాడు ఒక్క లారీ ఇసుక కొనాలంటే 50,000 నుంచి 1,00,000 రూపాయలు ఇసుక ఖర్చు పెట్టాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఈ రాష్ట్రంలో స్పష్టంగా కనపడతా ఉన్నాయి. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఉచితంగా చంద్రబాబు నాయుడు గారు ఇసుకని పేద వర్గాల ప్రజలతో పాటు సమస్త వర్గాలకి కాంట్రాక్టర్లకి నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించి ఉచితంగా ఇసుకిచ్చేటువంటి కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ శ్రీకారం చుడితే ఈ ప్రభుత్వం దుర్మార్గంగా దోపిడీ చేసి నిత్యం ఈనాడు దోపిడీ విధానాలతో ముందుకు పోతున్నటువంటి పరిస్థితిని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందన్న విషయాన్ని కూడా ఈ సందర్భంలో మనం చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇసుక రేట్తో పాటు సిమెంట్ రేట్లు, ఐరన్ రేట్లు విపరీతంగా పెంచేటువంటి కార్యక్రమం చేశారు. ఈ రోజు ఇళ్ల నిర్మాణం ఏదో తప్పుడు ప్రకటనలు ఇచ్చి ప్రజలు మోసపరిచిన వాగ్దానాలు చేసేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఎక్కడ ఈ రాష్ట్రంలో పేద వర్గాల ప్రజలకి కోవూరు నియోజకవర్గంలో ఒక్క ఇల్లు కట్టినటువంటి దాఖలాలు కూడా ఎక్కడ కూడా లేవు అనేటువంటి విషయాలు కూడా నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఈ యొక్క శాసనసభ్యుడు దండపరెడ్డి ప్రసన్న కుమారుడి మామూలుగా అన్ని రేట్లు పెరిగిపోయింది. మీకందరికీ పనులు చేసింది, కార్డు ఇప్పించింది, పెన్షన్ ఇచ్చింది, అందరూ కార్డు ఇప్పించి పెన్షన్ ఇప్పించాం. చెప్తేనే చేపించాం.